हेलो एवरीवन, वेलकम टू श्रीनिखासा गार्डन बीन्स पेरगाई आ बीन्स कोसान इवाला दादापुगा 2 पाउंडलु वच्चाई। इवी बुश वैरायटी बीन्स। ई गार्डन बीन्स पेंचडं एला अनि ओक वीडियो इंतकु मुंदु अप्लोड चेसानु। आ वीडियो लिंक डिस्क्रिप्शन बॉक्स लो इस्तानु, एवरकैना आसक्ति उंटे चूडवच्चु। मेमु वेसुकुन्न रेज्ड बेड्स लो ఇటుకల మధ్య సిమెంట్ ఇటుకల మధ్య చిన్న చిన్న చిల్లులు ఉన్నాయి కదా, అందులో మట్టి నింపి వాటిల్లో వేసాము ఈ బీన్స్. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క బీన్ చొప్పున పెట్టుకుంటూ వెళ్ళాము. జూన్ 5వ తారీఖున వేసాము. ఆగస్టు 1 కల్లా బీన్స్ మొదలైపోయాయి. టమాటా మొక్కలు పెద్ద పెద్ద కుండీలు విస్కీ బ్యారల్స్లో వేసాము. ఆ టమాటా మొక్క పెరిగిన తర్వాత అడుగు భాగం అంతా క్లీన్ చేసేస్తాము కదా. మెయిన్ కాండం చుట్టూతా బోల్డ్ ప్లేస్ ఉంటుంది, అక్కడ కూడా కొన్ని బీన్స్ 1-2 అలా పెట్టాము. అవి కూడా పెరిగి చాలా చక్కగా వచ్చేస్తున్నాయి కాయలు. షాప్కి వెళ్తే గ్రోసరీ స్టోర్కి వెళ్ళి లోపల షాపింగ్ చేస్తే తెలియకుండా బోల్డ్ కొనేస్తున్నాను అని చెప్పి మధ్యమే ఎక్కువగా పికప్పే ఆర్డర్ చేసి తీసుకుంటున్నాము. అలా పికప్ ఆర్డర్ చేసినప్పుడు బీన్స్ని ఇస్తుంటే చాలా రోజుల నుంచి మాకు అవుట్ ఆఫ్ స్టాకే వస్తుంది క్రోగర్లో. ఒకవేళ దొరికినా కూడా అంత తాజాగా దొరకటం లేదు. ఈ బీన్స్ చూశాక మాత్రం భలే ఆనందం వేసింది. క్రోగర్లో అయినా వాల్మార్ట్లో అయినా పౌండ్ బీన్స్ $1.80 దగ్గర ఉంది. మొదటిసారి కోసినప్పుడే నాకు దాదాపు 2 పౌండ్ల బీన్స్ వచ్చాయి. వారాంతంలో మీరేం చేశారు? నేనైతే మొక్కల మధ్య చాలాసేపే గడిపాము. వేపనున్న ఒక రోజు జల్లాము, అలాగే ఒక రోజు ఫెర్టిలైజర్ ఇచ్చాము. ఓటీటీలో రాకెట్రీ సినిమా కూడా చూసాము. గుండెంతా బరువెక్కిపోయింది. ఆయన సంధించిన ప్రశ్న, నేను నిరపరాధిని సరే అపరాధి ఎవరు, దానికి జవాబు దొరకాలని ఆశిస్తున్నాను. ఆయన దేశానికి చేసిన సేవకి ప్రతిఫలంగా ఆయనకి ఆయన కుటుంబానికి జరిగిన అవమానాలు, మానసిక వేదన తలుచుకుంటే కన్నీరు వస్తుంది. ఇప్పటికైనా ఆయన గురించి తెలుసుకునే అవకాశం కల్పించిన మాధవన్ ఆయన టీంకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేయాలి. పాలధర పెరిగింది, పెట్రోల్ ధర పెరిగింది లాంటి మాటల్ని దాటి, పక్కదారి పట్టించే రాజకీయ నేతల స్టేట్మెంట్లని దాటి, ఏ విషయాన్నైనా రకరకాల కోణాల్లో లోతుగా పరిశీలించగలిగే శక్తిని పెంచుకోవాలి మనందరం. కూరగాయలు, ఆకుకూరలు అన్నీ వస్తున్నాయి. కొన్ని కూరగాయలు మళ్ళీ ఈ వారానికి రెడీ అవుతాయి. వాటి అప్డేట్స్ ఇంకో వీడియోలో పోస్ట్ చేస్తాను. చిక్కుడుకాయ మొక్కలు నేనైతే మొదటిసారి పెంచుతున్నాను. అవి చిన్ని చిన్ని చిక్కుడుకాయలు కనిపిస్తున్నాయి, ఇవాళ్ళే కనిపించాయి. చాలా బాగున్నాయి చూడటానికి, చాలా సంతోషం కూడా వేసింది. మీ మొక్కల గురించి, మీ వారాంతపు విశేషాల గురించి నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఛానల్కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ నోటిఫికేషన్ కూడా నొక్కండి, అప్పుడే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అమెజాన్ డిస్కౌంట్లు, ఇతర ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కమ్యూనిటీలో పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు నోటిఫికేషన్ కానీ ఆన్ చేసుకున్నట్లయితే మీకు తప్పకుండా నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ మరో వీడియోతో కలుస్తాను. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్.